सहस्रमपहन्ति तमांसि पुंसाम् नारायणो वसति यत्र सुशङ्खचक्रः यन्मण्डलं श्रुतिगतं प्रणमन्ति विप्राः तस्मै नमो वकुलभूषणभास्कराय. మనం కోయిల్ తిరువాయిముడి అనే విభాగంలో 3 అయి 4వ దానిలోకి వచ్చాం. ఒజివిల్ కాలం ఎల్లాం అని 3వ పదిలో 3వ తిరువాయిముడి చెప్పుకుంటున్నాం. ఇందులో 4 పాశురాలు అయ్యాయి. 5వ పాశురంలో మనం ఉన్నాం ఇప్పుడు. నిన్న నేనేమనుకున్నామంటే 4వ పాశురంలో అంటారు ఆళ్ళవారు, బ్రహ్మ వారందరూ నిన్ను సేవిస్తున్నారంటే గొప్ప ఏమిటి కనుక వాళ్ళని నువ్వు కాపాడుతున్నావు, వాళ్ళ మీద ఆధారంగా ఉన్నావు, అదో పెద్ద వింత. నీచుణ్ణి, ఏ స్ఫూర్తి లేనివాడిని నన్నే నువ్వు చూస్తున్నావు అంటే ఇంకా అలాంటి వాళ్ళని ఆదరించడం అనేది పెద్ద గొప్ప ఏమిటయ్యా అంటారు. అంటే ఇప్పుడు ఒక పెద్ద వైద్యుడు ఉన్నాడంటే ఎక్కువ రోగ భూయిష్ఠుణ్ణి కాపాడితే అతనికి కీర్తి, ఎంత వాడి ఆరోగ్యం పూర్తిగా శిథిలమైపోయింది ఇంకా వాడు జీవించడు అని మిగతా వైద్యులందరూ అనౌన్స్ చేసేసాక వీడు కాపాడాడు అనుకోండి, వీడికి కీర్తి. అంతేకాని బాగా ఆరోగ్యం ఉన్నవాడికి వైద్యుడు ఎందుకు కనుక. అందువల్ల ఎంత తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళని, ఎంత అజ్ఞానాంధకారంలో కొట్టుకుపోతున్న వాళ్ళని కాపాడితే అంత కీర్తి అయ్యా నీకు, నన్ను కాపాడావు అది నీకు కీర్తి అన్నారు వెనక పాశురంలో. ఇప్పుడు అంటారు, అబ్బే నాతో ఆగలేదయ్యా, ఇంకా నాకన్నా తక్కువ వాళ్ళు ఎక్కడైనా దొరుకుతారా, వాళ్ళని కాపాడేద్దామా అని తాపత్రయపడిపోతున్నావు తండ్రి నువ్వు అంటున్నారు వెంకటాచలపతిని ఉద్దేశించి. పాశురం 5వ పాశురం. శోధియాగి ఎలా ఉలగంతుజుం ఆదిమూర్తి అన్నాడవాహుమో వేదియర్ ముజువే దత్తముదిత్తై ఇదిల్ సీర్ తిరువేంగడస్తానయే. ఆయన జ్యోతిస్వరూపుడు, స్వామి జ్యోతిస్వరూపుడై ఎలా ఉలగం అంటే అన్ని లోకాల చేత నమస్కరింపబడినటువంటి ఆదిమూర్తివి కదయ్యా నువ్వు, అంటే అదో పెద్ద గొప్ప ఏమిటయ్యా నీకు. ఆదిమూర్తి అంటే కారణతత్వం. నువ్వు కారణతత్వం అని నేను చెప్పేశాను అనుకో, అది కాదు నీకు గొప్ప, అది నువ్వు నీ పరత్వం తెలియచేస్తుంది. కానీ నీలో ఉన్న సౌలభ్యం తెలియాలంటే, నీలో ఉన్న కారుణ్యం తెలియాలంటే, నీలో ఉన్న ఆశ్రితవాత్సల్యం తెలియాలంటే అందరికీ అందుబాటులో ఉంటావు, అదయ్యా నీకు చెప్పవలసిన విషయం అంటున్నారు ఈ పాశురంలో. ఇక్కడ పాశురం మొదలు పెడుతూ శోధియాకి అన్నారు, జ్యోతిస్వరూపుడవై అన్నారు. అంటే జ్యోతిస్వరూపం అనగానే మనకి ఎలా కనిపిస్తుంది, బంగారు రంగుతో కదా ఉంటాడని అనిపిస్తుంది. మరి భగవానుడు నీలమేఘశ్యాముడు అంటారు కదా, శ్యామల వర్ణుడు కదా, మరి ఇక్కడ శరీరం ఎర్రగా ఉన్నట్టుగా వర్ణిస్తున్నారే, ఏమది అంటే ఉపనిషత్తు చెప్పింది ఆయన రంగు ఎలా ఉంటుందో. నీలతో యద మచ్చస్త విద్యుల్లేఖేవ భాస్వర. చాలా మంది ఈ పురుష సూక్తం చదివినప్పుడు ఇది చెప్తూ ఉంటారు, నీలతో యద మచ్చస్త నల్లని మబ్బు మచ్చని ఉన్నటువంటి విద్యుల్లేఖ అంటే మెరుపులా ఉంటాడు స్వామి. అంటే మచ్చని నీలంగా చుట్టూ మెరుపులాంటి కాంతితో ఉంటాడు. లేదా దీనికే మన బహురీహి తత్పురుష 2 సమాసాలు చెప్పుకోవడం వల్ల 2 అర్థాలు వస్తాయి. నీలమేఘం మధ్యన ఉంటుందని ఒక అర్థం, అలా కాకుండా తాను మధ్యను అంటే ఈ ఎరుపుతనం అనేది మధ్యనుండి చుట్టూ నీలమేఘం ఉంటుందని ఒక అర్థం. అంటే 2 రంగుల కలయిక, ఈ నీలమేఘపు రంగు అవతల మెరుపు రంగు, ఈ 2 కలిసినటువంటి ఒక తలుపు భగవానుడి శరీరంలో కనిపిస్తుంది. ఒక నెమలి పురి విప్పితే ఆ పురి విప్పినప్పుడు దానిలో అనేక వర్ణాలు భాషించినట్టుగా స్వామి దివ్య దేహకాంతి కాని నిండార దర్శనమైన వారికి అవతల నీలమేఘఛాయ కనిపిస్తుంది, యువతల ఎరుపు కనిపిస్తుంది. అయితే అందులో బయటకు ఎక్కువగా ఏది ఫోకస్ ఇస్తుంది అంటే, సహజంగా ఉన్న శరీర వర్ణం నీలమేఘ శ్యామలమే అయినా దానిని ఆవరించుకుని ఉన్న తేజస్సు సూపర్లను ఆకట్టుకుంటుంది. కనుక మనకి సినిమాల్లోనూ గట్రా ఒక దేవుడిని చూపిస్తే ఆ దేవుడు వెనకాతల ఇలా చక్రంలాగా ఒక కాంతి పుంజాన్ని వేస్తూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు. అంటే ఒక సింబాలిక్గా వీడు తేజో విరాజితుడు, దైవస్వరూపుడు అని మనకి తెలియచేయటానికి. అలాగా ఆ స్వామిలో ఆ తేజస్సు కొత్తొచ్చినట్టు కనిపిస్తుందని ఈ నీలతో ఇది మర్చిస్తా విద్యుల్లేకేవ భాస్వర అని చెప్పిన ఉపనిషత్తు అంటే 2 కలిసి ఉన్నాడు రూపంలో అని చెప్తూనే మరొకసేపు పోయాక పీతాభ అంటుంది.
పచ్చని కాంతి గలవాడు అంటే ఆ తేజస్సు మించి ఉంటుంది, సూపర్లను ఆకట్టుకట్టు ఉంటుంది. అందువల్ల ఆయన సోది జ్యోతిస్వరూపుడు. అలాంటి శరీర కాంతితో ఉండి సోది ఆగి ఎల్లా ఉలహంతో జుమ్ ఆదిమూర్తి అన్నారు. ఎల్లా ఉలహంతో జుమ్ అన్ని లోకాలను కూడా అన్ని లోకాల చేత సేవించబడేటటువంటి కారణతత్వం అన్నారు. అయితే ఇప్పుడు వీరు చెప్పడంలో ఒక పాశ్రంలోనేమో బ్రహ్మాది దేవతలు నేను సేవిస్తారయ్యా అని చెప్పి, తర్వాత పాశ్రంలో ఆ బ్రహ్మాది దేవతల చేత పూజింపబడితే గొప్ప గొప్ప ఏమిటి, వాళ్ళ గొప్పవాడని ఎవడైనా ఆదరిస్తాడు, నీచుణ్ణి ఏమీ పూర్తి లేని వాడిని నా చేత కీర్తింపబడుతున్నావయ్యా అది నీ గొప్ప అన్నారు కదా. అంటే ఒక దానిలో ఒకటి చెప్పి దానికన్నా అతీతమైన దాన్ని చెప్పి ఆ వెనక దాన్ని ఖండించారు. కానీ ఇక్కడ లోకములన్నిటి చేత కీర్తింపబడుతున్నావంటే ఏం గొప్పయ్యా అన్నారు కదా. ఏది లోకములన్నిటి చేత కీర్తింపబడుతున్నావని ఎక్కడ చెప్పారు, చెప్పి కదా దాన్ని ఖండించాలి, చెప్పలేదే, మరి ఎందుకు అలా అనిస్తున్నారు అంటే ఆళ్వారికి అనిపిస్తుందిట ఈ లోకాలన్నిటిలోనూ నాకన్నా తక్కువ వాడు లేడు కనుక ఆ మీద మెట్టు మునిగింది అంటే అడుగు మెట్టు మునిగింది అని వేరే చెప్పాలా, నన్నే కాపాడాడు అంటే మరి మిగతా వాడిని ఎందుకు కాపాడ్డు కనుక అది చెప్పిదేమిటి అంటే లోకాలనందరినీ కాపాడేవాడు స్వామి. అయితే మరి లోకాలన్నీ అంటే మనకి తెలుసు చూస్తున్నా మన లోకంలో అన్ని లోకాలు మనకి తెలియకపోయినా మన లోకంలో మనకి తెలిసిన పరిధిలో అంతమంది భగవంతుని సేవిస్తూ ఉండరే వాళ్ళందరికీ ఇదే దృష్ట అంటే, లేదయ్యా ఆయన సర్వలోక వంద్యుడు. ఎలాగంటే ఒక్కసారి కానీ ఆ తిరుమల వెంకటేశుడిపై దృష్టి పడాలే కానీ భగవద్ అనుగ్రహం వల్ల ఆ చూపు అటువైపు ప్రసరిస్తే ఆ తిరుమల అన్న పేరు ఒకసారి ఉచ్చరించాలి అనిపిస్తే, లేకపోతే ఏ స్నేహితుడైనా ఆ తిరుమల వైభవం తెలియచేస్తే వెళ్లకుండా ఉండలేడు, దర్శించకుండా ఉండలేడు. లేకపోతే ఇంత జనం ఇంత హడావిడి ఆ తిరుమలకి ఎందుకండి, అలాగా ఇప్పటికీ జన సమ్మర్దంతో తొక్కిసలాడిపోతున్నారే, ఎందువల్ల అది ఆయనలో ఉండే ఆ శక్తి. ఒకసారి ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నాడు, చేస్తూ ఉంటే రాజులందరూ వస్తున్నారు. వస్తూ ఉండి మన శిశుపాలుడు తన పార్టీ రాజులందరినీ పిలిచి, అరే ఇప్పుడు కృష్ణుడు వస్తాడు, వస్తే మీరు కూర్చున్న వాళ్ళు ఎవడూ లేవకండి, వాడిని ఏం గౌరవించొద్దు సుమండి అని చెప్పాడు. అంటే పెద్దలు వస్తే లేచి నించడం మర్యాద కదా, అలా లేచి నించుంటే కృష్ణుడిని గౌరవించినట్టు అవుతుంది కనుక లేచి నించనే వద్దు, మీరందరూ కూర్చునే ఉండండి అని చెప్పాడు. సరే పాపం వాళ్ళు మరి శిశుపాలది పార్టీ వాళ్ళు కదా, అలాగే మీరు లేవమనే అని బేదీస్తూ కూర్చున్నారు. ఇంతట్లో కృష్ణుడు వచ్చాడు, ఒక చిన్న మందహాసం మోమున మురళి తాండవిస్తూ వస్తున్న ఆ స్వామిని చూడగానే మరి వీళ్ళు ఓ పాపం ప్రయత్నించి ఉంది పోదామన్నా ఉండలేకపోయారు. దృష్ట్వా కృష్ణం తథాయంతం ప్రతపంతమివౌజస యథార్హం కేశవే వృత్తి అవశాహ ప్రతిపేదిరే. ఆ కృష్ణుణ్ణి చూడగానే అలా వస్తున్న కృష్ణుణ్ణి ఆ నరక సౌందర్యం ఒకటి వశపరిచేసుకుంటోంది. ఆ మందహాసం లోపల ఆవేదన కలిగించుకుంది, కూర్చొనివ్వటం లేదు. కాంతి పుంజంలా వస్తున్నాడు, ప్రతపంతమివౌజస ఆ కాంతితోటి ప్రకాశిస్తూ వస్తున్నాడు. అప్పుడు వెంటనే వాళ్ళు యథార్హం కేశవే వృత్తి అవశాహ ప్రతిపేదిరే, అవశాహ వాళ్ళు అవశులై అంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళకి లేకుండానే అందరూ లేచిపోయారు, నమస్కారం చెప్పారు, స్వాగతం మహాప్రభు అన్నారు. ఏది ఏది పెద్దలు వస్తున్నప్పుడు చెయ్యాలో అవన్నీ కూడా అసంకల్పంగా చేసేసారు. అది స్వామిలోని శక్తి. అందువల్ల లోకులందరికీ ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ స్వామి పదసన్నిధిని అంజలి చేయకుండా ఉండలేరు. మనం భీష్మించు కూర్చున్నా స్వామిని సేవించమని కూర్చున్నా ఆ దివ్యమంగళ విగ్రహం కానీ ఒక్కసారి కలలలో కదలాడితే చాలు, మనసులో మెదిలితే చాలు, మరి ఇంకా వాడి దగ్గర అంజలి ఘటించకుండా ఉండలేము అంటున్నారు. ఆదిమూర్తి అన్నాడు అలవాగుము, ఆయన్ని ఆదిమూర్తి అనాలి. ఆదిమూర్తి అంటే ఎవరు, మొదట ఉండేవాడు. మొదట ఉండేదాన్ని ఏమంటారు, కారణము అంటారు. తర్వాత దాని నుండి వచ్చిన వాళ్ళన్నింటినీ కార్యములు అంటారు. అంటే మన తాత మన నాన్నగారికి కారణం, నాన్నగారు మనకు కారణం, మనం మన పిల్లలకి కారణం. అంటే మొదట ఉండి తర్వాత వారి నుండి కొన్ని ఉత్పత్తి అవుతే ఆ మొదటి దాన్ని కారణం అంటారు, తర్వాత వచ్చే వాటన్నింటినీ కార్యములు అంటారు.
ఈ సమస్త సృష్టికి ఆదిమూర్తి, మొదట ఉండే కారణం ఆయనే. అది అసలు ఆయన గురించి మనకు ఉపనిషత్తు ఏం చెప్పిందంటే, ఎవరిని ధ్యానించాలి అని కొంచెం ఆలోచన వస్తుందేమో మీకు. కారణం తుచ్చేయ, కారణతత్వాన్ని ధ్యానించండి, కారణతత్వాన్ని ధ్యానించండి అన్నారు. అయితే కారణతత్వం అంటే ఏమిటి? అది కూడా ఉపనిషత్తే మనకి స్పష్టంగా చెప్పేసింది. ఏతో వా ఇమాని భూతాని జాయంతే, ఏన జాతాని జీవంతి, యత్రయంతి అభి సంవిశంతి, తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ. ఏతో వా ఇమాని భూతాని జాయంతే, భూతములు అంటే దయ్యాలు భూతాలు కాదు, పంచభూతాలు కాదు. భూతము అంటే భూ సత్తాయాం అనే ధాతువు వలన ఉన్నవి అని అర్థం. అంటే పేరు ఉండి ఆకారం ఉండి ఉన్నవన్నిటినీ కూడా భూతములు అంటారు. ఎతోవా ఇమాని భూతాన్ని జాయంతే, ఈ భూతములన్నీ ఇక్కడ, ఈ అంటే ఈ కనపడే సృష్టి అంతా కూడా దేని నుండైతే ఆవిర్భవించిందో, ఎతోవా ఇమాని భూతాన్ని జాయంతే, ఏన జాతాన్ని జీవంతి, దేని వలనైతే ఆ పుట్టినవన్నీ రక్షింపబడుతున్నాయో, ఎత్ ప్రయంతి అభిసంవిశంతి, ఎత్ ప్రయంతి దేనిలో ప్రవేశిస్తున్నాయో, అభిసంవిశంతి దానిలో చేరిపోయి ఉంటున్నాయో, ప్రయంతి అభిసంవిశంతి అని ఒక రెండు పదాలు ప్రయోగించారు. అంటే భగవంతుని దరి చేరటం మోక్షం, అభిసంవిశంతి అంటే మళ్ళీ తిరిగి రాకుండా పునరావృత్తి రహితమైన స్థితిని పొందడం, ఇది చేస్తోంది. ఇవన్నీ ఎవరి వల్ల అయితే జరుగుతుందో ఆయన కారణం. ఎవరి వల్ల జరుగుతోంది అంటే తర్వాత నారాయణ వాయుదం అగ్రే ఆసీత్ శుభాల ఉపనిషత్తుకు వచ్చాక ఆ మొదటి ఉండే తత్వం నారాయణే అని చెప్తారు. అంచేత కారణతత్వం ఎవరో వారిని ధ్యానించమని చెప్పింది కనుక ఉపనిషత్తు. ఆదిమూర్తి ఆయన. అయితే ఈ ఆదిమూర్తి మరి గొప్పవాడు కదా, ఆదిమూర్తి అంటే చాలా గొప్ప విషయం కదా. మరి ఇప్పుడు ఆదిమూర్తి అన్నారు అలవాగుమో అంటారేంటి, ముముక్షువులు కూడా చెప్తారు ఏమిటంటే, ముముక్షువురై శరణమహం ప్రపద్యే, నేను ముముక్షువురై, ముముక్షువు అంటే మోక్షమునందు ఇచ్చగలవాడు. ఈ శరీరము నుండి విడివడాలి అనే కోరిక గలవాడెవడో వాడు ముముక్షువు. అసలు విడివడాలి అని కోరికుంటే చాలు, తర్వాత పని జరుగుతుందా జరగదా ఆ పూచి నీకు అక్కర్లేదు. నీకు కోరిక ఉంటే ఈ శరీర సంబంధం వదిలిపోవాలి. నాకు సావు అనేది శరీర సంబంధాన్ని వదిలిచే సాధనం కాదు. ఈ జన్మ అయిపోతే ఆగిపోదు, మరొక జన్మ వస్తుంది, మరొక జన్మ వస్తుంది. కనుక అలా కాకుండా అసలు మరి పునర్జన్మ రాహిత్యం కోరుకుంటూ ఉంటే, పరమపద వాసం కోరుకుంటూ ఉంటే అప్పుడు మనకి ఆయన చూసుకుంటారు. ముముచ్చురువై శరణమహం ప్రపద్యే, నాకు మోక్షమునందు ఇచ్ఛ కలిగింది, నీ దగ్గర నేను శరణాగతి చేస్తున్నాను అని చెప్పాలి ఆయనతో. అది అది కదా ముముచ్చువుల యొక్క స్థితి. ఇప్పుడు ఆళ్ళవారు కూడా ముముచ్చువు కనుక వీరికి ఒక్కసారి ఆదిమూర్తి, ఆదిమూర్తి అంటున్నారు. ఆదిమూర్తి అంటే కారణతత్వం, కారణతత్వం అంటే మొదటి ఉండేవాడు. ఆ మొదటి ఉండేవాడు అనడమే అసలు గొప్ప, అదే పరమాత్మకి మొదటి అసలు మనం చెప్పుకోవలసిన విషయం అది. కానీ ఇక్కడ భగవీరు అంటారు, మనకి వేదమే మనకు ప్రమాణం. మూడు ప్రమాణాలు ఉన్నాయి ఏదైనా ఒక విషయం తెలుసుకుందికి. ప్రత్యక్షం, అక్షం అంటే ఇంద్రియం, ప్రత్యక్షం అంటే ఇంద్రియములతో తెలుసుకునేది, ఇంద్రియ జన్య జ్ఞానం వల్ల చూసినది వినినది ఇలాగ తెలుసుకునేవి ప్రత్యక్షము అంటారు. ఐదు ఇంద్రియాలతో తెలుసుకునేవి. అయితే ఈ ప్రత్యక్షం ఎప్పుడు నిజమవుతుందని చెప్పలేం. ఒకప్పుడు మనం చూసిన మన కళ్ళు మనని మోసం చేస్తాయి, మన చెవులు మనని మోసం చేస్తాయి. మనం ఒక రైల్లోంచి వెళుతూ ఉంటే ఆ చెట్లన్నీ పరుగు పరుగును వెళుతున్నట్టు కనిపిస్తాయి, కానీ నిజానికి మనం స్పీడ్గా వెళ్ళటం వలన ఆ చెట్లు పరిగెడుతున్నట్టుగా అనిపిస్తుంది. చెట్లు పరిగెడుతున్నాయనేది అక్కడ వాస్తవం కాదు కదా. అంటే ఆ ప్రత్యక్షం ఎప్పుడు నిజమవుతుందని చెప్పలేము. అనుమానం అంటే ఒక ఊహించటం, ఒక కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహించటం. మన వాళ్ళు ఎప్పుడు పొగ నిప్పు చెప్తూ ఉంటారు. పొగ ఉంటే అప్పుడు పూర్వం కట్టెలతో వండే రోజులు కనుక ఆ కట్టెలతో వండినప్పుడు పొగ వచ్చేది. ఆ పొగ వస్తే పొగ ఉన్న చోట నిప్పు ఉండి ఉంటుంది అని ఊహించి ఆ నిప్పుని తెలుసుకోవడం, ఇది ఊహ. ఈ ఊహ అనేది ఎప్పుడు రైట్ అవుతుందని చెప్పలేము. ఊహ అనేది ఒకప్పుడు రైట్ అవుతుంది, ఒకప్పుడు తప్పు అవుతుంది.
అందువల్ల ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం కూడా ఖచ్చితంగా నిజమవుతాయని చెప్పలేము. అవి నిజం అవచ్చు, అవకపోనవచ్చు. కానీ ఇంకా మూడవది శబ్ద ప్రమాణం. శబ్దం అంటే ఆప్తతములు చెప్పిన వాక్యం. ఆప్తులంటే ఎవరు? యథాదృష్టత్వే సతి యథార్థవాదిత్వం ఆప్తతమత్వం అని నిర్వచనం. ఉన్నది ఉన్నట్టుగా దర్శించి, ఆ దర్శించిన దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగే వాళ్ళు ఎవరు? వాళ్ళు ఆప్తతములు. అలాంటి వాటిలో ముఖ్యమైనది వేదం. యథాభూతవాది, జరిగినది జరిగినట్టుగా చెప్పగలిగినది వేదం. అంచేత వేదము చెప్పినది, వేద ప్రామాణ్యమును అంగీకరించిన మహాపురుషులు చెప్పినది, భగవద్ అనుగ్రహ జ్ఞాన లబ్ధులు చెప్పినది మాత్రమే నమ్మండి. మిగతావన్నీ ప్రమాణములని విశ్వసించకండి. ప్రమాణములే కానీ పరిపూర్ణమైన ప్రమాణములు కావు అని మన వారు చెప్తారు. అందుకని ఇక్కడ ఆ ఆదిమూర్తి గురించి ఏది చెప్పింది అంటే, వేదియర్ ముజువేదత్తము దత్తై. వేదియర్ అంటే వేదం చదువుకున్న వాళ్ళు, వాళ్ళు అనుభవించేటటువంటి ముజు వేదత్ అముదత్తై, పూర్తిగా సకల వేదములందు ప్రతిపాదింపబడిన అమృతం ఎవరు? ఈ వెంకటాచలపతి. ఈ వెంకటాచలపతిని వేదమే ప్రతిపాదించింది. వేదం కాని ప్రతిపాదించకపోతే మన భారతీయులం దాన్ని విశ్వసించకూడదు. మన హైందవ సంప్రదాయంలో వేద ప్రామాణ్యం ఉంటేనే వేదంలో చెప్పబడని దైవాలు కానీ, వేదంలో చెప్పబడనటువంటి ధర్మం కానీ మనం ఆచరించడం ఆరాధించడం చాలా అసంగతం అని మన వారి అభిప్రాయం. అందువల్ల వేదం చెప్తేనే మనం ఆదరించాలి. ఆ వేదం చెప్పింది మన స్వామిని గురించి, మన తిరుమలలో వెంకటేశ్వర ఉన్న శ్రీనివాసుని గురించి చెప్పింది. ఏమని చెప్పింది? ఇదిగో వీళ్ళందరి ఆదిమూర్తి, ఈయనే కారణతత్వం సుమా అని చెప్పింది. అసలు భగవంతుని గురించి చెప్పలేము సుమా అని చెప్పినా వేదమే చెప్పాలి. ఒకసారి ప్రయత్నించిందిట భగవంతుడి ఆనంద గుణం గురించి చెప్పేద్దాం అనుకుందిట. కానీ ఆనంద గుణం, ఆనందం అనేది ఎంత ఉంటుంది? భగవంతుడి ఆనందం ఏదో మనకు ఒక్క కొలత తీసుకుంది. మనుష్యుడికి ఎంత ఆనందం ఉంటుంది? మనుష్యుడు అంటే హాయిగా 25 వయస్సులో మంచి చదువు, మంచి అందం, మంచి వాక్పాటి, ఇలా అన్ని దృఢమైన ఆరోగ్యం అన్నీ ఉన్న మనిషిని ఒకటి అనుకుంటే వానికన్నా 100 రెట్ల ఆనందం గంధర్వుడిది, వానికంటే 100 రెట్ల ఆనందం దేవగంధర్వుడిది. ఇలాగ చెప్పుకో చెప్పుకో వెళ్ళి పాపం కొసకి చతుర్ముఖ బ్రహ్మానందం వరకు చెప్పి తర్వాత మరి సాధ్యం కాదు. 100 100 100 ఎన్ని వందలు వేసినా పరమాత్మ ఆనందం చెప్పలేము అని చెప్పింది ఉపనిషత్తు. అందువల్ల చెప్పలేమని చెప్పడానికైనా వేదమే చెప్పాలి. నేతి నేతి చెప్పింది, నా ఇతి నా ఇతి, ఇంత మాత్రమే కాదు, ఇది మాత్రమే కాదు భగవత్తత్వం అని చెప్పింది. అలాగా అసలు దాని గురించి చెప్పలేమని చెప్పడానికి కూడా వేదమే అవసరం కదా. అలాంటిది కారణతత్వం అని చెప్పడానికి అది కాదు అవసరం. అందువల్ల వేదమే చెప్పింది. ఆ వేదాన్ని అభ్యసించిన వారు వేదియర్. ఆ వేదియర్ వేదాన్ని అభ్యసించిన వారు అంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారండి, బ్రాహ్మణానాం ధనం వేద. ఆ బ్రాహ్మణులకి, బ్రహ్మజ్ఞాన సంపన్నులకి ధనం వేదం అంటారు. వాళ్ళు సాహి శ్రీరామ సత్పురుషులకు నిత్యమైన ధనము అని వేదాన్ని చెప్పింది. ఆ సమస్త వేదాలయందు ప్రతిపాదించబడిన వాడు, వేద వేద్యుడు అయిన వాడు పరమాత్మ. అయితే ఆయన పరమాత్మతత్వం వేదము చేత ప్రతిపాదింపబడినది కదా, ఇది శాస్త్రీయమైన విషయం. కానీ ఆళ్వారు అంతటితో ఆగలేరు. ఆ నిజమే, భగవంతుని మనం ఆరాధించాలి, మనం అనుభవించాలి, ఇది వేదం చెప్పింది కనుక చేద్దాం అంటే ఇది డ్యూటీ, విధి. ఆ విధి మాత్రం ఉండదు ఆళ్వారికి. ఆళ్వారి అనుభవాలన్నీ కూడా రాగప్రాప్తం. ప్రేమ ప్రేమించకుండా ఉండనీయదు. ప్రేమించు ప్రేమకై అని రామలక్ష్మి, కే రామలక్ష్మి ఒక నవల రాశారు. అలాగే ప్రేమించు ప్రేమకై, ప్రేమ కోసం ప్రేమించు. నీ ప్రేమ ప్రేమించకుండా ఉండనీయదు కనుక ప్రేమించు. అంతే తప్ప ప్రేమకి మళ్ళీ ప్రతిఫలం ఆశించకు. నన్ను నిన్ను ఎత్తుకున్నాను రా, నిన్ను ముద్దులాడాను చిన్నప్పుడు, నీ పెళ్లికి పట్టుచీర పెడతావా అని పిల్లల్ని ముద్దులాడుతూ ఉంటారు కొందరు. అంటే దాని నుంచి పట్టుచీర ఆశిస్తున్నావా మనం? కాదు, ప్రేమ ప్రేమించడానికే. అదిగా అది లక్షణం ఆళ్వారిది. కనుక ఆళ్వారి ఇప్పుడు వేద ప్రామాణ్యం చెప్తూ వేదములో చెప్పబడిన విషయం ఇది, దీనిని వేదమును అభ్యసించిన వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు ఈ పరమాత్మ తత్వాన్ని అని చెప్తూ
అక్కడితో ఆగిపోకుండా అముదత్తయి అంటారు. ఆ వేదంలో ప్రతిపాదింపబడిన అమృతం ఇది. అమృతం యొక్క లక్షణం ఏమిటి? అమృతానికి రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి భోగ్యత, ఒకటి మృత సంజీవని. చనిపోకుండా కాపాడుతుంది, శాశ్వతత్వాన్ని ఇస్తుంది, అనుభవించినప్పుడు హాయ్ హాయ్ అనిపిస్తుంది. మనం చూడండి, ఏదైనా ఒక స్వీట్ లేదా హాట్ అయినా సరే మనకి చాలా బాగుంది అనిపిస్తే అమృతంలా ఉంది అంటూ ఉంటాం. అంటే అమృతం అనేది భోగ్యంగా ఉందేమో. ఏమిటో ఆ రోజు మనకి చినజీర స్వామి వారు అంటూ ఉంటారు, ఏమిటానండి ఆ దేవతలందరూ చెంచారు అమృతం ఈ మోహిని పోతే నాకేసుకో ఊరుకున్నారు కానీ అహా ఎంత బాగుందో అని లోటలు వేసినట్టు మనకి ఎక్కడా భాగవతంలో లేదు అని. అంటే రుచిగా రుచికన్నా వాళ్ళకి బతికేద్దామన్న తాపత్రయమే. మరి 10 రోజులు బతికేస్తామన్న తృప్తే తప్ప దానిలో ఉన్న రుచిని వాళ్ళు ఏమి ఆనందించలేదే అంటారు. కానీ మన అమృతం ఉందే, వెంకటాచలం మీద వేంచేసి ఉన్న మన శ్రీనివాసుడు అనే అమృతం ఉందే, అది అనుభవైక వేద్యం. అనుభవించిన వారికి ఆనందాన్నే పంచే అమృతం. అంటే ఆ అమృతం కన్నా, మా వేదములలో చెప్పబడిన అమృతం, మా క్షీరసాగర సంభవమైన అమృతం కన్నా గొప్పది అని ఆళ్వారికి తృప్తి. వేదియర్ ముజువేదత్తముదత్తయి. ఆ వేద పండితులు ముజువేదత్తు సకల వేదముల యందు ప్రతిపాదించబడిన అమృతాన్ని స్వీకరిస్తాను. అంటే కొన్ని ఒకలా చెప్పాయి, కొన్ని ఒకలా చెప్పాయి. వేదం అంతా కూడా అంటే మనంత తక్కువ బుద్ధి ఉన్నవాళ్ళని జన్మిస్తామని తెలియదో ఏమో, అది ఒక సూచన ప్రాయంగా ఒక లక్షణగా చెప్పుకొనిపోతారు. వెళ్ళిపోతే అన్ని వేదాలు సమన్వయం చేసుకుంటే కానీ అసలు సిసలైన అర్థం బయటపడదు. ఒకసారి స్వామి నిర్గుణుడు నిరాకారుడు అని వస్తారు, ఒక చోటేమో సగుణుడు సాకారుడు అంటారు. ఇది నమ్మాలా అది నమ్మాలా? అబ్బే కొన్ని వ్యావహారికం అండి, ఊరికే అన్నారంటే నిజం ఇవి కావు. నిర్గుణము అని చెప్పినవే వాస్తవం, సగుణుడు అని చెప్పినవి. ఊరికే మీకు రోజు గడవాలంటే ఏదో ఒక ఆకారం లేకపోతే మీరు మాట్లాడుకోలేరు కనుక అలా అన్నవంతే అన్నారు కొందరు. అయ్యయ్యో, ఉపనిషత్తు కూడా మనని మోసం చేస్తుందా? కొన్ని ఉత్తమమైనవి, కొన్ని అధమమైనవి వాక్యాలు వేదం చెప్తుందా? వేదంలో చెప్పినదంతా ప్రమాణం కాదా? మరి భగవద్గీతలో స్వామి వేదయిష్ట సర్వై అహమేవ వేద్య, అన్ని వేదముల చేత తెలియచేయబడేవాడిని నేనే అన్నాడే, మరి కొన్ని కాకపోతే ఆయన అలా అబద్ధం ఆడతాడా ఏమి అని పరిశీలించినటువంటి, ఉపనిషత్ సిద్ధాంతాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవాలనే ప్రయత్నం చేసినటువంటి భగవద్ రామానుజులు మొదలైన మన సిద్ధాంతకర్తలు ఏమి నిర్ణయించారంటే, కాదు ఇది కాదు, అసలు రెండింటినీ సమన్వయం చేసే కొన్ని ఉపనిషద్ వాక్యాలు ఉన్నాయి, ఆ ఉపనిషద్ వాక్యాన్ని కానీ మనం వింటే అప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. నిర్గుణుడు అన్నారు అంటే గుణములు లేవన్నారు అక్కడ, కొన్ని చోట్ల గుణములు ఉన్నాయి అక్కడ. ఈ రెండిటికీ సమన్వయం ఏమిటి? చేయ గుణములు లేనివాడు, కళ్యాణ గుణము ఉన్నవాడు, అలాగే ఆకారము లేదు, నీ వంటి కర్మ సంబంధమైన ఆకారము లేనివాడు, తనకి సహజ సిద్ధమైన దేహ సంబంధము, ఒక దివ్య దేహ సంబంధము గలవాడు, దివ్యమంగళ విగ్రహం అంటారు. దేహం అంటే కూడా వారికి నచ్చదు పెద్దలకి, దివ్యమంగళ విగ్రహం అలా ఉన్నవాడు అని ఇలాగ సమన్వయం చేసుకొని సర్వ వేదములను ఔపోషణ పట్టి అన్నిట్లో ఉన్న ఎసెన్స్ తీసుకొని అసలు అర్థాన్ని స్థాపించారు భగవద్ రామానుజులు. అందువల్ల ఈ వైదికులు అనుభవించే సకల వేదములలోనూ ప్రతిపాదింపబడిన అమృతం, వేదయిష్ట సర్వై అహమేవ వేద్య, అన్ని వేదములలోనూ నేనే చెప్పబడ్డాను అన్నాడు కదండి. అంచేత ఆ వేద పండితులు అనుభవిస్తారు ఆ అమృతాన్ని, బ్రాహ్మణులకు అదే ధనం అంటారు. అలాగా అటువంటి వాడు ఎవరండి ఆయన? ఆనందో బ్రహ్మ అని రసోభై సహాని, ఆయన ఆనందమే బ్రహ్మ, ఆనంద స్వరూపుడు ఆయన ఉండు మన రసోవై సహ, రసస్వరూపుడు ఆయన. కనుక అటువంటి స్వామిని ఇప్పుడు ఏమన్నాము? ఆదిమూర్తి అన్నాం. ఆదిమూర్తి అంటే ఏమిటి? కారణతత్వం నువ్వే. అదే కదండి అనమంది వేదం. ఆయన గురించి ముఖ్యంగా ఏం చెప్పుకో, వాడి కారణతత్వాన్ని ధ్యానించు అన్నది కదా. మరి కారణతత్వాన్ని ధ్యానిస్తున్నాం అది కూడా తప్పేనా? తప్పేనండి. ఏం ఎందువల్ల అంటే చెప్తాను వినండి. సీదిల్ సీర్ తిరువేంకటత్తానయే, దోషాలు లేని వెంకటాచలపతిని గురించి ఆదిమూర్తి అనడం ఏమిటండి అన్నారు. దోషాలు లేనివాడు ఏమిటి? దోషం అంటే
పరమాత్మకి దోషమేమి అంటే ఒక్కో దేవతలలో ఏదో ఇలాంటి గుణములు ఉన్నవాడినైతేనే నేను స్వీకరిస్తాను, ఇలాంటి సంపన్నునైతే నేను స్వీకరిస్తాను, వేద వేదాంగ పారంగతున్నైతే నేను స్వీకరిస్తాను అని కొన్ని హద్దులు కానీ పెట్టుకుంటే అప్పుడేమైందనమాట, దోషముంది. ఎందుకు? సమస్త జీవులను తన సొంతం చేసుకోవాలనే ప్రేమ వెలువై ప్రవహిస్తోంది అని చెప్పుకుంటున్న స్వామికి కూడా కొన్ని అంతరాలు ఉన్నాయి అంటే అది దోషం. ఆ దోషము లేనివాడు మా వెంకటాచలపతి, ఇదిల్ తీర్చిరు వెంకటత్రానయ్యే. అదిగో అందువల్ల అలాంటి గొప్పవాడు కనుక ఎవరినైనా తాను స్వీకరిస్తాడు కనుక అలాంటి స్వామి ఉండగా ఆయన ఆదిమూర్తి అవన్నీ ఎందుకండి? మళ్ళీ మనం ఇప్పుడు నన్ను రక్షించేసి ఇప్పుడు అనుకుంటున్నాడు ఏంటి, ఆళ్వారిని నీచుడే బాగానే ఉంది రక్షించాను, ఇంతకన్నా తక్కువ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళని కూడా నేను రక్షిస్తాను అని ఎదురు చూస్తున్నాడు ఆయన. అలాంటి వాడిని రక్షణలో తృప్తి లేనివాడు, రక్షించేస్తే అక్కడితో ఇప్పుడు మనకి పుష్పక విమానం అని చెప్తూ ఉంటారు చూసారా, 1000 మంది ఎక్కితే 1000 ఒకటో వాడికి సీట్ ఉంటుంది, 100,000 మంది ఎక్కితే 100 ఒకటో వాడికి సీట్ ఉంటుంది, ఎంతమంది ఎక్కితే మరొకటికి సీట్ ఉంటుంది అంటారు. అలాగా రక్షకత్వంలో ఎంత మందిని రక్షిస్తే అంత తృప్తి మన శ్రీనివాసుడి కనుక అలా ఎదురు చూస్తున్నట్ట, ఎవరైనా వస్తారా నువ్వు రక్షించు అంటారా అంటే నేను వాడిని రక్షించాలి అనుకుంటున్నట్ట. ఇది ఎలా ఉందంటే శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళినప్పుడు శృంగిపేరపురం అంటే గుహుడు ఊరు వదిలి వెళ్ళిపోతున్నప్పుడు సుమంత్రుని, ఇక్కడ నువ్వు ఆగిపో, ఇంకా నువ్వు మాతో వెనక్కి రావద్దు, మేము వెళ్ళిపోతాం అడవిలోకి అని సీతారామ లక్ష్మణులు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయినప్పుడ సుమంత్రుడు ఆశయ ఎదివో ఆ శృంగిపేరపురం నుంచి నది దాటి చిత్రకూటానికి వెళ్ళిపోతున్నాడు రాముడు సీతా లక్ష్మణ సహితుడై. అప్పుడు సుమంత్రుణ్ణి, నువ్వు మరి వెనక్కి రాయి, నాతో రావద్దు, ఇక్కడే ఆగిపో, తిరిగి అయోధ్య వెళ్ళిపోమన్నాడు. సరేనని సుమంత్రుడు బయలుదేరితో కూడా ఏమో మళ్ళీ పునఃశబ్దాపయ్యేది, మళ్ళీ పిలుస్తాడేమో, సుమంత్రా వచ్చేవయ్యా రథంతో చిత్రకూటానికి వెళ్తాం అంటాడేమో అని ఆశ చేత అలాగే అక్కడ కూర్చున్నాడు అని అంటారు. అలాగట శ్రీనివాసుడు మన రక్షణ కోసం మనం ఎవరైనా రక్షించమని కేక వేస్తామేమో, రక్షణ కోరుతామేమో అనే ఆశతో అలాగ నించుని మన కోసం ఎదురు చూస్తున్నాడు అంటున్నారు. అందువల్ల సీదిల్ సీర్ తిరువేంగడస్తానయ్యే, దోషం లేదు ఆయనకి. దోషం అంటే తనను ఆశ్రయించిన వాళ్ళలో గుణాలు ఉన్నాయా లేదా అని పరిశీలిస్తే అది దోషం, అది లేదు ఆయనకి. ఆశ్రయించాడు అంటే కాపాడమే, అదొక్కటే ఆయన సిద్ధాంతం. అలాంటి వెంకటాచలపతిని పట్టుకొని ఆదిమూర్తి అన్నాను, ఆదిమూర్తి అనకూడదండి, కారణతత్వం ఆయన నిజమే, ఆయనే కారణతత్వాన్ని ఆరాధించాలని ఉపనిషత్తులు చెప్పింది నిజమే. కానీ ఈ ప్రేమ చూస్తూ ఉంటే మన కోసం ఆయన తప్పించిపోతున్న ఈ తీర్పు ఉంటే ఇది చెప్పాలి కానీ ఆ కారణతత్వం ఎందుకు చెప్పడం అనిపిస్తోంది అంటారు ఆళ్వారు ఈ పాశ్రంలో. తర్వాత ఆరోపాశ్రం, ఈ ఆరోపాశ్రంలో మనకి మొదటి పాశ్రంలో తిరుమంత్రం యొక్క అర్థాన్ని చెప్పారు, అందులో నమహే పదాన్ని స్పష్టంగా వివరించలేదు. ఇక్కడ నమహ అనే పదాన్ని ఏదైనా కాకుండా అసలు నమహ నమస్కరించండి అని ఇందులో చెప్తున్నారు కనుక ఆ తిరుమంత్రం యొక్క అర్థం ఇక్కడ పూర్తయింది అంటారు మన వాళ్ళు. అయితే మనకి భగవత్ ప్రాప్తికి ఎన్నో పాపక్రమాలు అడ్డుంటాయి కదా, మనం ఎన్నాయో ఎన్నో ఆర్జించేస్తున్నాం పాపాలని, ఈ పాపాలన్నీ మన అర్థమయ్య ఎలాగా ఇల్లు పొందుతాం అని మనకు ఒక సందేహం. ఆ పాపకాప కర్మలన్నీ తమంత తామే సవాసనగా నడుస్తాయ్యా నువ్వు వెంకటాచలపతిని ఆశ్రయిస్తే అని చెప్తున్నారు ఈ పాఠకంలో. మేం కరంగా మీ మేలు నెయ్యి మొత్తం తాంగల్ తంగల్క నల్లనవే చేయవారు వేంగడ తురైవార్కు నమో వెన్నలాంగడమై అది చుమందారు నలికే. వేం కడంగల్ మేల్ మేల్ వినయముతవం, కడంగల్ అంటే అప్పులు, అప్పులంటే రుణములు. మనం ఏంటి
ఇక్కడ ఎవరి దగ్గర అన్నం తీసుకుని తిరిగి మనం చెల్లించాలి అంటే దానికి రుణమునే తప్పు ఉంటారు కదా. అయితే ఈ రుణము అనేది మనం మామూలుగా పుట్టాక కాస్త జ్ఞానం వచ్చాక అప్పులు చేస్తే చేస్తాం, అలా అక్కర్లేకుండా నువ్వు పుడుతూనే మూడు అప్పులు తీర్చాలిట, మూడు అప్పులతో పుడతావుట. ఏమిటది? ఋషులకి రుణపడ్డావు, దేవతలకి రుణపడ్డావు, తల్లిదండ్రులకు రుణపడ్డావు, వాళ్ళ ముగ్గురు రుణాలు తీర్చాలి. నువ్వు పుట్టడమే మూడు రుణాలతో పుడతావు, ఎలా తీర్చాలి? బ్రహ్మచర్యైన ఋషిభ్య యజ్ఞ దేవేభ్య ప్రజయా పితృభ్య అని చెప్పారు. బ్రహ్మచర్యం అంటే విద్యా అభ్యాస కాలం, ఆ విద్యని అభ్యసించే కాలంలో ఎక్కువగా ఏది మనకి పెద్దలందరూ వాళ్ళకి ఏం కావాలండి, ఇప్పుడు ఆళ్వారి గ్రంథాన్ని మనకు అందించేశారు, ఇప్పుడు పరమపదంలో ఉన్నారు, వారికి ఏం కావాలి, మనం వారికి ఏమిటి అర్పిస్తే వారికి ఆనందంగా ఉంటుంది. దీనిపదం కనుక సర్వ సౌఖ్యాలను అనుభవిస్తున్న పరమపదవాసులకు మనం ఏమందించగలం, ఏం చేసి వారికి తృప్తిని కలిగించగలం, వారికి అదేం అక్కర్లేదు. వారి గ్రంథాన్ని మనం ఒక్కసారి అనుసంధానం చేస్తాం, ఫలాన్ని మనం పొందితే అదే వారికి కావలసింది. మనకి చెప్తూ ఉంటారు కదా, కొత్త మంగళాశాసనం చేసినప్పుడు పొద్దుట పెరుమాళ్ళ దగ్గర మంగళాశాసనం చేసినప్పుడు సర్వేశ్వర పూర్వైరాచార్యైకి సత్కృతాయాస్సు మంగళం, మా పూర్వాచార్యులందరూ రచించినటువంటి మంచి ప్రబంధాలన్నీ చల్లగా ఉండుగాక, సత్కృతులు అవి మంగళం, వాటికి మంగళం, మనుషులకి మంగళం కాదట, మనుషులు రచించిన కృతులకు మంగళం. అవి చల్లగా ఉంటేనే, పది కాలాల పాటు మన మనోవీధుల్లో సంచరిస్తేనే మన ఉనికి స్థిరమవుతుంది, మనం ఏమి చెయ్యాలో మనకి తెలుస్తుంది, మన మనస్సు ఆర్ద్రమవుతుంది, భగవద్ అభిముఖం అవుతుంది. అందువలన ఋషుల రుణం ఎలా తీర్చుకోగలము అంటే బ్రహ్మచర్యం అంటే ఆ ఇంకా వివాహం కాకుండా విద్యాభ్యాసం చేస్తున్న రోజులు, అప్పుడు చక్కగా శాస్త్రాలన్నింటినీ గ్రహిస్తే ఆ ఋషి వాకులలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకుంటే అది వాళ్ళ రుణం తీసుకున్నట్టు అవుతుంది. యజ్ఞేన దేవేభ్య దేవతలను ఎలా తృప్తిపరుస్తాం, వాళ్ళ రుణం ఎలా తీసుకుంటాం, యజ్ఞంతో. యజ్ఞం అంటే దేవ పూజ, భగవద్ ఆరాధన చేయడం వల్లే మనం వారిని తృప్తిపరచగలం. అంటే యజ్ఞేన దేవేభ్య ప్రజయా పితృభ్య, పితృదేవతల రుణం ఎలా తీసుకుంటాం. మనం సామాన్యంగా అనుకుంటాము పితృదేవతల రుణం తీసుకోవాలంటే తద్దినాలు తర్పణాలు ఇవన్నీ బాగా పెట్టాలి, వీటిలో అదే ఆ భోక్తలు సంతృప్తి పడితే ఆ చనిపోయినటువంటి ఆ పితృదేవతలు తృప్తి పడతారు అని మనం సామాన్యంగా భావిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చెప్తారు అలా కదయ్యా, నువ్వు ఉత్తమ సంతానాన్ని కని ఆ సంతానం అనేది కూడా మీ బాటలోనే పయనించి మీ తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి భగవద్భాగవత ఆచార్య నిష్ఠాగరిష్ఠులై ఉన్నారో అదే పద్ధతిలో నువ్వు ఉంటూ నీ పిల్లలు కూడా అదే వరుసలా ఉండలాగా తీర్చిదిద్దితే అప్పుడు నువ్వు పితృదేవతల యొక్క రుణాన్ని తీర్చుకున్న వాడివి అవుతావు అని చెప్తారు. ఈ విధంగా మూడు రకాలైనటువంటి రుణములతో మనం పుడతాం. ఇవన్నీ కూడా కడంగల్ అంటే రుణములు, వేం కడంగల్ వేం అంటే నశించిపోతాయి, దగ్ధమైపోతాయి. ఏమిటి ఎలాగా, ఒక్కసారి నువ్వు వెంకటాచలి గణపతి సన్నిధిని నమస్కారం కానీ చేస్తే అవన్నీ వేరం నశించిపోతాయి అంతే. మరి న్యాయంగా ఇదిగో ఇవన్నీ చేసి తీర్చుకోవాలా రుణములు, నువ్వు అవి ఏమి చేయలేని వాడివైనా పర్వాలేదు, వెంకటాచలపతి పద సన్నిధిని అంజలి ఘటిస్తే ఇవన్నీ పోతాయి మీకు. వేంగడంగలు ఇంకా మెయిన్ మేల్ వినయముత్తవం. ఇంకా తర్వాత నువ్వు భగవదాశ్రయణం చేసాక కూడా పొరపాటుగా చేస్తే కొన్ని పాపాలు ఉంటాయి, ఆ పాపాలు మొత్తంగా కూడా నశించిపోతాయి అని చెప్పారు. అయితే మన భగవద్ రామానుజులు అన్నారు, ఇది కాదండి, అసలు రెండు పాపాలు మనకి ఉపనిషత్తే చెప్పింది కదా, ఆ రెండు పోతాయి మీరు వెంకటాచలపతి దగ్గర నమస్కారం చేస్తే. ఏమిటి రెండు? ఉత్తర పూర్వాధయోహో అశ్లేష వినాశం అన్నారు. ఉత్తర పూర్వాధయోహో, ఉత్తరాఘం పూర్వాఘం అంటే మనం ఇన్నాళ్ళే సంపాదించుకొని ఉండి ఇప్పుడు అనుభవించవలసినటువంటి పాపం, ముందు జన్మల్లో అనుభవించవలసిన పాపం అని మన పాపాన్ని రెండు విధాలుగా విడదీశారు. ఆ ఉత్తరాగం అంటే ముందు పూర్వాగం ఏమవుతుందిట, నశించిపోతుంది. మనకి దీనికి ఉదాహరణ
సుబాహుడు మారీచుడు, సుబాహు మారీచుడు వారిని రామచంద్రుడు నాశనం చేసిన విషయం చూపిస్తారు. సుబాహుని చంపేశాడు, మారీచుని సముద్రం అవతలకి కొట్టేశాడు. అలాగే మన పూర్వాధాలు ఇన్నాళ్ళు చేసిన పాపాలన్నీ సుబాహువులా నశించిపోతాయి, ఉత్తరాధాలు రాబోయే పాపాలు మారీచుల్లా అంతరానంత దూరాన్ని పడిపోతాయి, మనకు అవి అందవు, మనం ఏమి చెయ్యలేవు అని చెప్పాలి. అందుకని అశ్లేషం వినాశనం, వినాశం ఒకటి అశ్లేషం ఒకటి. అశ్లేషం అంటే అంటకుండా పోవడం, వినాశం అంటే నశించిపోవడం. ఏవం హాస్య సర్వే పాపమాన ప్రజూయంతే, ఇగో ఇలాగా అన్ని పాపాలు నశించిపోతాయి అని భగవద్ ఉపాసన చేసే వాళ్ళ యొక్క సర్వ పాపాలు నిప్పులో పడిన దూదిగా నశించిపోతాయని చెప్పింది. అంతటి ఇక్కడ కరంగల్ వేయం అన్నప్పుడు పూర్వ సంపాదించిన పాపాలు నశించబడతాయని, నెయ్యి మేళ్ళను ముక్కబోం అంటే రాబోయే పాపాలు అంటే ఉత్తరాగాలు నశిస్తాయని చెప్పింది. కనుక ఉపనిషత్తు చెప్పిన మాటనే ఆళ్వారు చెప్పారు అని భగవద్ రామానుజులు దీనికి అర్థం చెప్తుంటే, పూర్వాగమనంటే మనకి అసలు స్వస్వరూప జ్ఞానం కలగక మునుపు, అంటే నేను పరమాత్మకే చెందినవాణ్ణి, నేను భగవాను పొందడానికి భగవానుడే ఉపాయము, నేను సర్వదేశ సర్వకాల సర్వావస్థలందు భగవత్ కైంకర్యము చేయడమే నా లక్షణము, ఇవన్నీ తెలిస్తే స్వస్వరూప జ్ఞానం కలిగినట్టు. ఈ స్వస్వరూప జ్ఞానం కలగక మునుపు ఏం చేసాము, మనం తప్పులు కొన్ని చేసాం. ఆ తప్పులన్నీ కూడా ఇప్పుడు ఒక్కసారి స్వామి పదసంగతి నందిని ఘటిస్తే పోతాయి. అంటే అసలు పాపం అంటే ఏమిటి, పాపం ఎలా పోతుంది అంటే, పాపం అంటే భగవంతుని ఆగ్రహమే పాపం, భగవంతుని అనుగ్రహమే పుణ్యం. భగవానుడు ఇప్పుడు రామచంద్రుని గురించి చెప్తూ వాళ్ళ ఏళ్ళ పౌరులు చెప్తారు, నస్మరత్ అపకారాణం శతమపి, 100 అపకారాలు చేసినా తలుచుకోరండి, ఒక్క ఉపకారం చేస్తే అలా దాన్నే తలుచుకుంటూ ఉంటాడు అని రామచంద్రుడి యొక్క గుణాలు చెప్తారు. అందువల్ల అలా స్మరించని వాడు కనుక మన పూర్వాధాలు మనం ఇన్నాళ్ళు చేసి నిలవ చేసుకున్న పాపాలని మరి తలుచుకోడు, తలుచుకుంటే అవి మరి నశించిపోతాయి అంతే. ఆయన దాని మీద పట్టించుకోకపోతే మరి అదేమి పని చేయదు. ఇంకా ఒకసారి అంటారు భగవద్ విషయంలోనే ఒక చోట అంటారు, ఏదో ఒకడు శిస్సు కట్టాలి, ఆ శిస్సు కట్టాలి అంటే ఎవరైతే ఆ శిస్సు కట్టించుకునే ఆఫీసరో ఆయనకి వాడంటే ఇష్టం, వాడు ఎక్కువ శిస్సు కట్టాలి అంటే కట్టలేడని, ఆ చదువుతున్నప్పుడు ఆ లిస్ట్ అంతా ఎవరు కట్టాలో చదువుతున్నప్పుడు వాడి పేరు రాగానే అది దాటించేసి తర్వాత పేరు చదువుతున్నారట, అంటే వాడి శిస్సు వదిలేస్తున్నారు అన్నమాట. అలాగా మనం చేసిన పాపాలను ఆయన పాపాలు అని తలచుకోకపోతే ఆ పాపాలు మరి మనం ఏమి చెయ్యలేవు, కనుక పూర్వాగాలు నశించిపోతాయి. ఇంకా ఉత్తరాగాలు మన అంటకపోవడానికి కారణం ఏమిటి, భగవానామంలో ఒక పేరుందండి అవిజ్ఞాత, అవిజ్ఞాత అంటే ఎరగని వాడు. పాపం ఇంత తెలివైన వాడని పెద్ద గొప్పవాడని అనుకుంటామా భగవంతుణ్ణి. భీష్మ పితామహుడు విష్ణు సహస్రనామంలో ఆయనకి ఈ పేరు పెట్టాడు అవిజ్ఞాత, ఆయన ఎరగని వాడండి, ఏమి ఎరగడు, ఆశ్రితుల దోషాల యొక్క వివరాలు ఆయనకి తెలియనే తెలియవు. తెలియని వాడు కనుక మనం చేసిన పాపాలు వాళ్ళకి ధరించారు, ఇందువల్ల ఆయన పాపాలు అనుకుంటే వాటి వల్ల మనకి దోషం కలుగుతుంది, కానీ ఆయనే పట్టించుకోకపోతే మనకేమవుతుంది కనుక. అయితే జ్ఞానం కలిగిన తర్వాత దేహ సంబంధం వలన ఏమైనా పాపాలు చేసినా ఈ చేతనకు మళ్ళీ పశ్చాత్తాపడి అయ్యో ఎంత పని చేశాను అని బాధపడితే ఈ చేసిన పాపాలు చేయబో పాపాలు కూడా నశించిపోతాయి. ఇది నెయ్యి నెయ్యి అంటున్నారు, నిజం ఇది నిజం నేను చెప్తున్నాను అన్నారు. మరి ఏమిటి మీకు అంత గ్యారంటీ ఏమిటి నిజమని, మరి వేదమే కదండి చెప్పింది, సర్వే పాపమాన ప్రదు ఎంతే, అన్ని పాపాలు కూడా నిప్పులో పడిన దూదిపించలాగా ఎగిరిపోతాయని చెప్పింది కదా, మరి ఇంక మనం నమ్మద్దు, వేదం చెప్పిందే కదా మనకు ప్రమాణం. అందువల్ల మన పాపాలు అనేవి ఉండవు, యథాభూతవాది అయినటువంటి వేదం తప్పు చెప్పదు కనుక మనం తప్పకుండా పాపరాహిత్యాన్ని పొందుతా నమస్కారం చేస్తే వెంకటాచలపతికి. ఇక్కడ నమో వెన్నలాంగడమే, నమః నమః అంటే చాలు, నమః అనగానే ఏమైపోతుంది, ఆ పాపాలన్నీ లేకుండా అయిపోతాయి.
தாங்கள் தங்களுக்கு நல்லனவே செய்வார். தாங்கள் அంటే தமரு தமக்கு, தாங்கள் தங்களுக்கு தமரு தமக்கு நல்லனவே செய்வார். மஞ்சே చేసుకున్నవారు అవుతున్నారు. ఎందువల్ల అంటే ఎప్పుడైతే పదరా వెంకటాచలపతికి నమస్కారం చేశారో తమకున్న పాపాలన్నీ నశించిపోతున్నాయి, కొత్త పాపాలు అంటకుండా పోతున్నాయి. అంచేత ఆ రెండు చేతులు జోడించి నమస్కారం చేసిన వాళ్ళు అబ్బబ్బా ఎంత మేలు చేసుకుంటున్నారండి వాళ్ళకి వాళ్ళు అంటున్నారు. ఎవరికి నమస్కారం అన్నారు సార్? వెంకటేశ్వరయ్య వారికి. ఆ వెంకటాచలపతికి నమస్కారం అంటున్నారు. అంటే చాలు, ఈ నమ అనేది మనకు అష్టాక్షరి మహామంత్రంలో ఓం నమో నారాయణాయ నమః అంటే ఓంలో ఓం నారాయణాయ అన్న అర్థాన్ని పూర్తిగా మొదటి పాత్రలో వివరించారు. నమః అక్కడ సూచన ప్రాయంగా చెప్పారు, ఇక్కడ దాన్ని స్పష్టంగా నమో అన్నలాంగం. నమః అంటే చాలండి, నమః అంటే తంగల్ తాంగల్ తంగరుకు నల్లనవే చేయవారు, తమకు తమరు మంచే చేసుకుంటున్నారు. ఏమిటా మంచి అంటే పాపాలన్నీ కూడా పోతున్నాయి ఆయన ఆశ్రయిస్తే అన్నారు. ఇక్కడ పాపం భగవానుడు ఎంత అమాయకుడో, ఇన్ని పాపాలు చేసి ఇన్ని తప్పులు చేసి ఒక్కసారి వెళ్ళి రెండు చేతులు జోడిస్తే చాలండి లొంగిపోతాడు అని ఇది రామాయణంలో మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది చూడండి అని భక్తరు చెప్తూ ఉండేవారట. ఈ కాలక్షేపం భగవద్విషయం కాలక్షేపం చెప్పుకోవడం అనేది వాళ్ళకొక సరదా అయిన ఏ సినిమా కథలో ఏ నావెల్స్ గురించి ముచ్చరించుకోవడం అలా ఉండేది ఆ రోజుల్లో. ఒక్కొక్కళ్ళు దాని మీద వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉండడం, డిస్కషన్లు చేస్తూ ఉండడం, ఒకరితో ఒకరు పంచుకొని పొంగిపోతూ ఉండడం. అందుకే అంటారు అన్నా నంబిర్మాల్ గోష్ఠియో నంబిళ్ళయ్య గోష్ఠియో అని. ఆ రంగనాథుడి దగ్గర ఉన్న కన్నా జనం ఎక్కువ నంబిళ్ళ దగ్గర ఉంటే ఉండేవారికి ప్రవచనం చెప్తున్నప్పుడు అలాగే అందరూ కూడా ఆ పెద్దలందరూ అలాంటి అనుభవాల్ని పొందారు. అలాగే ఒకసారి భట్టారు చెప్పేవారు ఈ సన్నివేశంలో, ఇదేటండి ఒకసారి ఏమైంది సముద్రం దారి ఇవ్వలేదు, సముద్రాన్ని దారి ఇవ్వమని 3 రోజులు సత్యాగ్రహం చేశాడు మన రామచంద్రుడు. సముద్రం ముందర గర్భలు పరుచుకొని ప్రాయోపవేశం చేశాడు. నువ్వు వచ్చి నాకు సముద్రం నాకు దారి ఇస్తే మా సైన్యం అంతా అటు వెళుతుంది, అలాగే దారి ఇవ్వకపోతే లాభం లేదని ప్రాయోపవేశం చేస్తే 3 రోజులు పడుకున్నా సముద్రుడే ఏమి చెరించలేదు, దారి ఇవ్వలేదు, ఏమి స్పందన లేదు. అంటే మంచికి రోజులు కావంటూ ఉంటాం చూడండి. ఇప్పుడు అది మెత్తగా ఉన్నా లేదు, 3 రోజులు చూశాడు పాపం ఆహారం లేకుండా నిద్ర లేకుండా. దాని ముందర ప్రాయోపవేశం చేశాడు సముద్రుడి ముందర. ఒక నీతి సముద్రం కరుణా సముద్రం రెండు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయా అన్నట్టున్నారు కదా రాముడు సముద్రుడు ఆ రోజుల్లో. అయితే అప్పుడు కొస కోపం వచ్చి సౌమిత్రి ఒకసారి దారం పట్టుకో, ఈ సముద్రాన్ని ఎంకింప చేసిస్తాను, ఇప్పుడు పశ్చామ్యాంత ప్లవంగమాహ హాయిగా మా కోతులన్నీ నడిచే వెళ్ళిపోతాయి, ఇంక నీరు దుఃఖ లేకుండా ఎండ పెట్టేస్తాను, నా చిరచాప మాయ నా వీళ్ళు తీసుకురా అన్నాడు. కోపంగా నేర్చి బాగా ఎక్కువ పెట్టేశాడు. ఇంతవరకు సముద్రంలో ఏ స్పందన లేదు, ఇప్పుడు ఇది సరి అంటే దెబ్బకి దయ్యం జరుగుతుంది అన్నట్టు ఇప్పుడు కాస్త పరిగెట్టుకొచ్చాడు సముద్రుడు. తండ్రి తండ్రి నా మీద బాణం వేయకు బాణం వేయకు అని కాళ్ళ మీద పడిపోయాడు. పడిపోతే పాపం ఎంత అమాయకుడు చంద్రుడు. ఇప్పుడు మనకి ఇంత ఇప్పుడే కాస్త మనం ఎదిరించాడే, కొంచెం కూడా మనకి స్పందన లేదే, అలాంటి వాడు ఇప్పుడు ప్రాణ భయంతో నా దగ్గరికి వచ్చి శరణ కోరుతున్నాడు, వీళ్ళు నిరక్షించడమా అనుకోలేదండి అమాయకపు తండ్రి. అలాగే సరే మరి అయితే ఇప్పుడు మరి బాణం ఎక్కువ పెట్టేశాను కదా, ఎక్కువ పెట్టిన బాణం దించకూడదే, ఏం చేయమన్నారు అని అడిగారు. అడిగితే అప్పుడు అన్నాడు మన సముద్రం ఎంత తెలివైన వాడు, ఇదో సముద్రం అవతల నాకు శత్రువులు ఉన్నారు, వారి వాళ్ళ మీదకి బాణం వేసేయ్యా అన్నాడు. అంటే చక్కగా బాణం వేసిస్తే మరి శత్రువులు కూడా పోయారు, వాడికి మరింత మేలు జరుగుతుంది. అలాగా ఆశ్రయించడంలో వాళ్ళకి అర్హత ఉన్నా లేకపోయినా వాళ్ళ స్వార్థపరులే అయినా ఆయన్ని కానీ ఆశ్రయిస్తే మరి పాపం అమాయకపు తండ్రి అది గ్రహించలేడో ఏమో, ఆయన ప్రేమ దాన్ని గ్రహించనియదేమో, మాయని మోసాన్ని ఆశ్రయిస్తే తాను రక్షిస్తాడు అంటారు మన నమ్మాలి వారు. ఇక్కడ భర్త
ఒక కథ చెప్పేవారికి. ఆ రోజుల్లో వాళ్ళ దేశంలో ప్రఖ్యాతంగా అనుకుంటున్న ఒక కథ, మనం ఇప్పుడు మనకి తెలిసినటువంటి ఈనాటి సామాజిక పరిస్థితులకు అనుకూలమైనటువంటి ఉదాహరణలు చెప్పుకున్నట్టుగా అప్పటి దానిలో ఒక ఉదాహరణ చెప్పేవారికి, మన రాముడు ఎంత అమాయకుడు, ఎంతగా లొంగిపోతాడు ఆశ్రితులకి అనడానికి ఒక ఉదాహరణ చెప్పేవారు. ఒక బట్ట తలవాడు ఉండేవాడు, వాడికి బట్ట తల జుట్టు లేదు, ఆ తల మీద రెండు మూడు వెంట్రుకలు ఉంటాయి అంతే. అలాంటి వాడు ఇక్కడ పంట పొలంలో ధాన్యం నూర్చించుకుంటున్నాడు, ఇంకా ధాన్యం ఇంటికి తీసుకెళ్ళిపోవాలన్నమాట. అలా చేసుకుంటూ ఉంటే ఒక మంచి తెలివైన యాచ కూడా అక్కడికి వచ్చాడు. వచ్చి, ఆహాహా, నీ ఉంగరాల జుట్టు ఎంత బాగుందండి, నీ జుట్టైనా జుట్టు కాదు, ఆ ముఖం మీద ఇలా జల్లుకుపోతోంది అంటూ వర్ణన మొదలుపెట్టాడు. మన ఎవరైనా పొగిడినప్పుడు నిజంగా మనలో అర్థాలు లేకపోయినా వాళ్ళు అలా అంటూ ఉంటే నిజమే కాబోలు అనిపించేస్తుంది, అది మానవ బలహీనత. అబ్బా ఎంత బాగా చెప్తున్నారండి అన్నారు అనుకోండి, అయ్యో చెప్పలేదని మనకి తెలిసినా సరే వాళ్ళు అలా అంటే నిజమే కాబోలు అనిపిస్తుంది కదా. అలాగే ఈ బట్టతలవాడు పాపం పొంగిపోయి ఒక రెండు కొంచాల ధాన్యం వాడి కొలిచి ఇచ్చేసి పట్టుకెళ్ళవయ్యా అన్నట్ట. సరే పట్టుకో వెళుతున్నాడు ఈ యాచకుడు. పట్టుకెళ్తూ ఉంటే ఒక ఎదురుగా మరెవడో వస్తూ, ఎవరినిచ్చాడురా నీకు ఆ బియ్యం అని అడిగాడు. కొత్తలవాడు ఇచ్చాడురా అనేసి వెళ్ళిపోతున్నాడు. ఈ కొత్త తలవాడికి మళ్ళీ అది వినపడిపోయింది. వినపడిపోయి పరిగెత్తుకొచ్చాడు. ఏమిరా నన్ను బట్ట తలవాడు అన్నావు, ఏం తీసుకెళ్ళిపోతాను, ఇంకా నేను బియ్యం నీకు ఇవ్వను అనుకుని అని అందామని పరిగెట్టుకో వచ్చాడు. వీడి గ్రహించేసాడు తెలివైన వాడి యాచకుడు. ఏం చేశాడు, ఆయన దగ్గరికి వచ్చేసరికి ఏంటి అలా జుట్టంతా జల్లుకుపోతూ ఆ మొహం నిండా కనపడకుండా అయిపోతూ కళ్ళు కళ్ళు కప్పేస్తుంటే అలా ఎందుకు పరిగెట్టుకొచ్చేస్తున్నారు మీరు అన్నట్టు. అనేసరికి పాపం ఆ వెళ్ళివాడు అది కూడా నమ్మేసి, ఆ ఏం లేదయ్యా మరో కొంచెం బియ్యం ఇద్దామని మీకు అన్నట్టు. అలాగా అంటే పాపం వాడి ఆ స్తోత్ర ప్రియత్వం వాడిని తన నిజాయితీని నమ్మకుండా వాడు చేసిన మాయనే వాడు విశ్వసించేసాడే అంటారు. అలాగే బాబు అది అంత అంత బలహీనత శరణాగతిలో మన రామచంద్రుడికి మన భగవానుడికి ఉంటుంది అని చెప్తూ పాపం ఆ సముద్రుడు శరణన్న వాడు అనకుండా ఇన్నాళ్ళు ఎదిరించిన వాడు, తనకు ఏమీ సహాయం చెయ్యని వాడు, ఇప్పుడు వచ్చేసి బాబు నీ పాదాల మీద పడిపోయాను అనగానే అయితే సరే నువ్వు ఎవరి మీద వేయమంటే బాణం వాడి మీదకి వేస్తానని అని వాడి శత్రువుని అంతం చేశాడే రామచంద్రుడు. కరుణా సింధువు కదా, ఇలాంటి వాళ్ళ ఇలాంటి వాడు కనుక మనం ఎప్పుడైనా సరే భగవంతుడి దగ్గర భయం అక్కర్లేదు, మనకు ఉండవలసిందంతా కూడా ప్రీతి. ఆ స్వామి చూస్తుంటే అంత ప్రేమ కలిగిన వాడి దగ్గర మనకెందుకండి భయం, అందువల్ల మనం చేయవలసిందేమిటి నమస్కరించడం. తంగల్ తంగల్కి నలనవే చేయవారు, తమరు తమకు మంచినే చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ భగవంతుడి దగ్గర కనుక నమస్కారం చేస్తే వేంగరత్తురై వారు నమో వినలా మధు కరమై చుమందారు వేంగరత్తురై వారు ఆ వెంకటాచలపతికి నమో వినలాం. నమస్కారం అనే మాటను ఇక్కడ ఒక అందమైన పదప్రయోగం సుమందార్ అన్నారు. సుమందార్ అంటే మోసు పెడుతున్న వాళ్ళు అన్నారు. ఆ సో అంటే నమః అనడం పెద్ద కష్టం అండి, నమః అనడం ఏమంత కష్టమైన పని కాదే. రెండు అక్షరాల పదం, ఒత్తులు లేవు, హ్రస్వాలు లేవు, ద్విత్వాలు లేవు, సంయుక్తాలు లేవు, నమః అనడమే. ఆ నమః అంటే చాలా ఆయన రక్షిస్తాడు, అది ఆయనలో ఉన్న గొప్పతనం. అలాంటప్పుడు అదేదో పెద్ద కష్టమైన పనిలాగా పాపం భక్తులు ఏదో చేయాలని ఇదో మురిపంగా అంటుంటారు. మనకి నమ్మాలి వారికి భగవద్విషయకమైనటువంటి ఏ మాట మాట్లాడినప్పుడు కూడా ఆ భగవంతుని గురించి తలుచుకునేసరికి ఆయనకి ఏదో లో నుంచి పసిపిల్లాన్ని చూస్తే మనకు కలిగేటటువంటి వెర్రి ప్రేమ కలిగిపోతూ ఉంటుంది. ఆ కలిగిపోయినప్పుడు ఆ పాపం వర్రా మీరు రెండు చేతులు జోడించి నమః అనాలి. బాబు ఎంత కష్టపడిపోవాలో అంటే ఏమక్కర్లేదురా, అతి సులువుగా లభించేవాడు భగవానుడు. ఒక్కసారి రెండు చేతులు జోడిస్తే చాలు, నమస్కరిస్తే చాలు, లొంగిపోయేవాడు భగవానుడు. ఏమీ కష్టపడక్కర్లేని సులభమైనటువంటి ఆశ్రయం భగవద్ ఆశ్రయం. మామూలు లోకంలో వాళ్ళని ఎవరినైనా ఆశ్రయించి వాళ్ళ చేత మనం ఏమైనా పనులు చేయించుకోవాలి, వాళ్ళ వల్ల ఏ రికమెండేషన్ కావాలి అంటే 10 సార్లు వాళ్ళ చుట్టూ తిరిగి
వాళ్ళు కళ్ళల్లో కళ్ళు కలపక, మాటలో మాట కలపక ఎంతో బెట్టు చేస్తూ ఉంటే వాళ్ళని అనుయాయించుకుని వాళ్ళు వేసే అబద్ధాలు జోకులు, అవి జోకులు కావు నవ్వు రావు. అయినా సరే వాళ్ళు ఏదైనా అంటేసరికి పక్కపక్క నవ్వుతూ వాళ్ళ వెనక తిరుగుతూ ఎన్ని కష్టాలు పడితే ఈ ఆశ్రయణం ఫలిస్తుంది రా. కానీ భగవంతుడి దగ్గర అలా ఏమక్కర్లేదు. నమో నమః అనండి. నమః అనడం మోసుకోండి. పెద్ద బరువు ఎత్తినట్టుగా నమో వినడం అది కడమేషమందా. అదిగో అది మోసుకు వెళ్ళిన వాళ్ళకి అంటే ఎంత కష్టపడిపోతున్నారా పాపం మీరు. భగవంతుడి దగ్గరికి నమః అంటే చాలు. ఎందుకంటే ఈ నమహాకి ఏమిటి అర్థం అంటే నమః మహా అంటే నేను నాకు చెందినవాడిని, నా కాదు ముందర కాదు కాదు అని ముందర ధైర్యం చెప్పుకొని అమ్మో నేను స్వతంత్రుణ్ణి కాను భగవంతుడికే చెందినవాడిని అనే విశ్వాసం మన లోపల చేరితే అది నమశబ్దం యొక్క అర్థం. అది మనకి తెలిసింది సుమా అని చెప్పి సూచన రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం. అందువల్ల ఇది అటువంటి స్వామి దగ్గర నమస్కారం చెయ్యండి చాలు, మరి ఏమక్కర్లేదు అంటుంది. మీరు ఒక మందు ఉంటుంది, ఆ మందు విషంలా ఉంటుంది, చేదుగా. మన ఆయుర్వేద మందులు అలా ఉండేవి, అలా చేదుగా ఉంటే ఎంత కష్టం. ఒక్క చుక్క తాగితే చాలు మనకి జబ్బు నిమ్మలించొస్తుంది. కానీ తాగడం ఎంత కష్టం అండి, ఆ విషం లాంటిది దిగద్దు అంత కష్టం. అంటే పలికినప్పుడు అనుభవించినప్పుడు శ్రమ, తర్వాత ఫలితం బాగుంటుంది. అలాగే మన నమోశబ్దం అలా కాదే, పలుకుతున్నప్పుడే ఎంత ఆనందంగా ఉంటుందండి. పలుకుతే మాటకి పలుకు పలుకున్న తేనీయలు జాలు వారా మనకి లక్ష్మణ యతీంద్రులని మరి గోపాలకృష్ణుని తనతో మాట్లాడమని పిలుస్తారు. పలుకు పలుకున్న తేనీయలు జాలు వారా పలుకుతుంటుంది నాతోడ శ్రీ కృష్ణ, పరుగు పరుగున రాబోయి బాలకృష్ణ, పరుగు పరుగున వచ్చి నాతో ఒక్కసారి ప్రతి అని ప్రార్థిస్తారు. అలాగే ఈ నమః అన్న పదం ఎవరితో అంటున్నాం, వెంకటాచలపతితో అంటున్నాం. ఆ వెంకటాచలపతితో అంటే మన మనస్సులో ఈ నమః అర్థం తెలుసా లేదా. నమః అంటే ఏం చెప్పుకున్నాం, నాకు నేను చెందినవాణ్ణి కాను, స్వతంత్రుణ్ణి కాను, భగవానుడికే చెందినవాణ్ణి అని మనం మనస్సులో స్థిరంగా అనుకుని అప్పుడు రెండు చేతులు ఇలా జోడిస్తే దానికి దీనికి సరిపోతుంది. కానీ అవన్నీ మనకు ఉన్నాయా లేదా, మనసులో ఉందా లేదా, ఇవన్నీ చూడండి మా స్వామి. నమః అనలాం, నోటితో నమః అంటే చాలండి, పరమానంద పడిపోతాడు కరుణాసింధువు. ఈ విషపు విషం లాంటి మందులు తాగి ఫలితాలని పొందే ఈ లోక ప్రవృత్తి తెలిసిన మీకు ఒక్కసారి భగవద్ ఆధిముఖ్యం కలిగితే తెలుస్తుంది. మీకు అనుభవించినప్పుడు ఆనందమే, ఫలితము ఆనందమే. భగవంతుని గురించి నమస్కారం చేయడము ఆనందమే, భగవంతుని గురించి నేను మీకు చెందినవాడినయ్యా అనుకోవడము ఆనందమే, తర్వాత కలిగే ఫలితము ఆనందమే. కనుక దీన్ని ఒకసారి మీరు చెయ్యండి. అయితే నమస్కారం చేస్తే ఏమిటి ఫలం అంటే అది సుమందార్హులకు, అది అది మోసుకున్న వాళ్ళకి ఫలితం మీ స్వంతమర్రా. ఆనాడు ఏమైంది, దుశ్శాసన కరాకర్షిత చలాంచల పాంచాలు ఉంది, ఆ ద్రౌపదిని బట్ట పట్టుకో లాగేస్తున్నాడు. హే కృష్ణ ద్వారకావాసిందని ప్రార్థించింది. అప్పుడు ఆయన బట్టలు ఇచ్చాడు, ఆవిడ్ని కాపాడాడు. అన్నీ చేసి కృష్ణ భగవానుడు అయ్యో నేను ఇంకా బోల్డంత చేయవలసింది చెయ్యలేదు, ఆవిడ నన్ను ఆశ్రయించింది, ఆవిడ చేయవలసిన పని ఆవిడ చేసేసింది, కృష్ణ నువ్వే దిక్కయ్యా అన్నది. మరి అంతకన్నా ఆవిడ ఏం చేస్తుంది కనుక, ఆవిడ చేయవలసిన పని ఆవిడ చేసేసింది. నేను ఆవిడ అలా అన్నదే ఆవిడకి ఏం చేశాను, నేను ఏదో బట్టలు ఇచ్చానా అంతే. ఆశ్రయానికి దూరంగా ఉండిపోయానే, గోవిందా అని నా పేరు నోరాడ కీర్తించింది, కానీ నేనేం చేశాను, గోవిందేటి యథాక్రందం తమ్ కృష్ణ మాం దూరవాసినం. గోవిందా అని పాపం ఆ పిల్ల పిలిచింది, అయినా నేను ఆవిడకి దగ్గరికి వెళ్ళి ఉపకరించలేకపోయాను. హృదయం నా పరిపతి అప్పు పెరిగిపోయిన ఆ పిల్ల పిలిచిన పిలుపు ఇప్పటికీ నా మనసులో మారుపోగి నాకు బాధగా ఉందయ్యా, నేను మనసుని సర్దుకోలేకపోతున్నాను అంటాడు అవతార సమాప్తి కాలంలో కూడా కృష్ణుడు. అంటే ఒక్కసారి నమస్కారం అంటే చాలు, దానికి తగినవన్నీ ఇచ్చి కూడా
అయ్యో ఏమీ ఇవ్వలేకపోయి అని అనుకున్నవాడు పరమాత్మ. కనుక ఇప్పుడు మనం ఒక్కసారి నమః అంటే చాలు, నమహకి అర్థం మీకు తెలిసి నేను పరమాత్మకే చెందినవాడను, నేను స్వతంత్రుణ్ణి కాను అనే భావం మీకుందా? అదృష్టవంతులే. ఒకవేళ లేదనుకోండి, అయినా ఇది వెంకటాచలపతికి నమస్కారము అని కానీ మీరు అనుకుంటే ఏమవుతుంది? పావు మంత్రం తేలు మంత్రం అవి ఉంటాయండి, ఆ పావు మంత్రం తేలు మంత్రం అర్థవంతంగా ఉండవుట, లేదా ఢాం ధీం భూభేవ్ అన్నట్టు ఉంటాయి. కానీ ఆ మంత్రం ఎవరో దర్శనం చేసిన వారు ఆ మంత్రాన్ని ఆవిష్కరిస్తే ఆ మంత్రాన్ని ఉచ్చరించేసరికి పావు విషయం విరిగిపోతుంది అంతే. ఎందుకు విరిగిపోతుంది అంటే అది మనిషి కాదు, ఆ మంత్రానికి ఉన్న ఒక శక్తి దాన్ని విరిచేస్తుంది. అలాగే నమః నేను తెలిసి అన్నా తెలియక అన్నా నమశ్శబ్దమే నిన్ను కాపాడుతుంది. కనుక మరి ఇంకా బెండ పెట్టుకోకు, ఏమక్కర్లేదు, వెంకటాపల చలపతి సన్నిధిని నమః అని చాలు అంటున్నారు. అలా ఇంకా వెంకట ఇప్పుడు వేదోపాసనంలో అంటారు, వెంకటాచలపతి సేవక వారి రోజుల కాలం ఎలా ముడనాయమని అని కోరుకున్నారు కదా. ఒక్క క్షణం కూడా విచ్ఛేదం లేకుండా నేను వెంకటాచలపతికి సేవ చేయాలి, సర్వదేశ సర్వకాల సర్వావస్థల్లోనూ చేయాలి అని కోరుకున్నారు కదా. అయితే ఆ సేవను అనుగ్రహించాలి అంటే వెంకటాచలపతినే ప్రార్థించక్కర్లేదర్రా. అదిగో ఆ కొండ ఉందా, ఆ వెంకటాచలం, వెంకటాచలపతి ఆయన, ఆ వెంకటాచలం ఆ కొండ ఉంది. ఆ కొండే మీకు సమస్త ఫలితాలను మీరు కోరుకుంటున్నారో దాన్ని కొండే ఇస్తుంది అంటున్నారు ఈ పాశ్రంలో. సుమందు ఏదో పాశ్రం చదువుతున్నా, సుమందు మామల నీరు చుడర్ ధూపం కొండు అమరంద వానవర్ వానవర్ కోనుడు నవన్నజం తిరువేంగడం నంగలికి సుమంగుల్ వీధి తరం తడంకున్నమే. సుమందు మా మలర్ నీరు చుడర్ ధూపం కొండు అమలందు వానవర్ వానవర్ కోనుడు. దేవతలందరూ వచ్చిస్తున్నారట పూజ చేయటానికి వెంకటాచలం మీదకి. వాళ్ళు ఎలా వస్తున్నారు, మా మలర్ మంచి పువ్వులు, నీరు నీరు, చుడర్ దీపం ధూపం కొండు పట్టుకొని, ఇవన్నీ పట్టుకొని అనలేదు, సుమందు అంటే మోసుకొని వచ్చేస్తున్నారు వానవారి వానవర్ కోనుడు. వీళ్ళన్నీ కూడా ఇవి వాటిని మోసుకు రావడం ఏమిటి అంటే వారికి లోపల ఉన్నటువంటి ఆర్ద్రత చేత భగవానుడికి అర్పించాలి అర్పించాలి అనేటటువంటి సంతత స్మరణతో వాటికి ఒక గొప్పతనం వచ్చేసింది. ఆ గొప్పతనం వచ్చేస్తే అవి ఇలాగ పెద్ద పవిత్రమైన ద్రవ్యాన్ని ఎంత అపురూపంగా ఇలా జాగ్రత్తగా రెండు చేతులతో పొదివి పట్టుకొని తీసుకెళ్తామో అలాగా పూలు తిరువెలిక ధూపం ఇవన్నీ చూసేలాగా అయిపోయినాయి అవి. దాని గొప్పతనం అలా తయారైపోయింది వాటిని తీసుకెళ్తున్నారు ఎవరు, అమరందు వానవర్ వానవర్ కోనదు నిత్యసూర్యులు. ఆ నిత్యసూర్యులకి నాయకుడైన విశ్వక్సేనులు అని చెప్పుకోవచ్చు, లేదా దేవతలు, ఆ దేవతలకు అధిపతి అయిన బ్రహ్మ వారు కూడా వెళ్ళారు నేను చెప్పుకోవచ్చు. నమన్నయం తిరువేంకటం కున్నం, ఆ వెళ్ళి ఆ నమస్కారం చేసి ఆ తిరువేంకటం వెంకటాచలానికి నమస్కారం చేస్తే ఉజ్జీవించచ్చు. అలాంటి వెంకటాచలం అనే పర్వతం ఒకరు ఉన్నది. ఇదే బ్రహ్మ మొదలైన వాళ్ళు దేవతలు అనుకున్నప్పుడు బ్రహ్మ మొదలైన వాళ్ళు ప్రయోజనాంతర పరులే. ప్రయోజనాంతర పరులు అంటే మీకు భగవంతుని ఆశ్రయించేవారు రెండు రకాలుగా ఉంటారు అని చెప్పారు. ఇతర ప్రయోజనాలను కోరి అంటే మనలాంటి వాళ్ళమైతే డబ్బు కావాలో ఆరోగ్యం కావాలో అబ్బాయికి మెడిసిన్లో సీటు కావాలో అమ్మాయికి పెళ్లి సంబంధం కుదరాలో ఇలాంటి కోరికలతో వెళతాం. ఇది ప్రయోజనం అంటే వేరొక ప్రయోజనాన్ని కోరి వెళుతున్నాం. అయితే ఇప్పుడు మనకు కావలసినవి రెండు, ఏంటది, భగవానుడు కావాలి. ఎందుకు, కోరిక తీర్చడానికి కావాలి. కోరిక ముఖ్యం, ఈ కోరిక తీర్చడానికి భగవంతుడు అనేవాడు మధ్యవర్తి. ఆ రెండు కావాల్సి వస్తుంది మనకి, కాదు మాకు ఇవేం అక్కర్లేదు, భగవానుడే కావాలి అనుకున్న వాళ్ళు అనన్య ప్రయోజనులు. వేరొక ప్రయోజనమును కోరని వారు, వేరొక ప్రయోజనాన్ని కోరే వాళ్ళం మనం అందరం కూడా. అయితే ఇప్పుడు వీళ్ళు దేవతలు ఎలాంటి వాళ్ళు, బ్రహ్మ వాళ్ళునో, వాళ్ళు మనలాంటి వాళ్ళేనండి.
అంతకన్నా కాస్త ఎక్కువ జ్ఞానం ఉంది, మనకన్నా ఎక్కువ రోజులు ఎక్కువ సమయం సత్వగుణం ఉంటుంది. వాళ్ళకి రజస్తమ గుణాలు వచ్చేస్తూ ఉంటాయి, లేకపోతే అంతంత. ఇప్పుడు ఆ ఇంద్రుడు ఉన్నాడంటే ఎవరైనా తపస్సు చేసుకుంటూ ఉంటే వెళ్ళి విఘ్నాలు చేయటమే వాడి పనిగా మనకు కనిపిస్తూ ఉంటుంది కదా పురాణాల్లో చూస్తే. ఎందుకు అలా చేస్తాడు? వారి కూడా తమోగుణం రజగుణం ఆవరిస్తూ ఉంటాయి, బ్రహ్మ కూడా రజగుణం తమోగుణం ఆవహిస్తూ ఉంటాయి. కానీ మనకన్నా ఎక్కువ రోజులు సత్గుణం ఉంటుంది వాళ్ళకి, మనకి అది ఉండదు, అది తేడా. అందువల్ల ఆ కాలాంతరం కూడా అన్య ప్రయోజనాలు కారు వాళ్ళు, అన్య ప్రయోజనలే అంటే వేరొక కోరికతోటి వాళ్ళు భగవంతుడిని వెళ్ళి సేవిస్తారు. కానీ అలా సేవించినప్పుడు అయినా సరే ఇప్పుడు ఏమవుతుంది, ఈ వెంకటాచలం అనే కొండకు వచ్చేసరికి వాళ్ళు అలాంటి వాళ్ళే అయినా ఈ కొండకు వచ్చి మనం ఏదో చేద్దాం అనుకునేసరికి ఆ కొండకి రాగానే స్థల మహత్వం చూసారు మనకి. విక్రమార్కుడు సింహాసనం అంటారు, విక్రమార్కుడి గడ్డ మీద కూర్చుంటే ఏదో మీ మంచి పనులు చేయాలనిపించేది, దానం అది చేయాలనిపించేది. మళ్ళీ ఆ రజ్యం స్థలం దిగేసరికల్లా వారి సహజమైన రజోగుణం తమోగుణం వాడిని ఆక్రమించేది అని చెప్తారే. అదిగో అలాగా మనకు ఇక్కడ కూడా ఈ వెంకటాచలానికి వచ్చేసరికి వాళ్ళు కూడా అన్య ప్రయోజనాలు కాకుండా అనన్య ప్రయోజనంలో అయిపోయారు. వేరొక కోరికతో ఏదో కావాలి అనుకునే స్థితి పోయి స్వామి శ్రీనివాసుడే నాకు రక్షకుడు, ఆయనే నా దైవం, ఆయనే కావాలి అనుకునే స్థితికి వచ్చేసాడు. అయితే సార్ నమన్యజం తిరువేంగడం పుణ్యం, నమస్కరించి ధరించడం, నమస్కరిస్తే చాలు ధరించటమే, మరేదో కోరిక తీరాలి అనే స్థితి లేకుండా చేసేది తిరువేంగడం పుణ్యం. ఆ వెంకటాచలం అనేటటువంటి పుణ్యం కొండ, ఈ కొండకి ఎంత శక్తి ఉంది అంటే తుయ్యరదు చురగది తొలిలేదు అని ముందు చెప్తారు ఆళ్వారు మొదటి తిరువారిలో. ఆ తేజవంతమైనటువంటి భగవత్పాదాల విధాన్ని సేవించి జీవించవే మనస్స అంటారు కదా, అలాగా అటువంటి వాళ్ళు దీనికి అలవాటు. కానీ బ్రహ్మాదులు కూడా ఇప్పుడు ఏమంటున్నారు, నమన్యజం నమస్కరించి జీవిస్తున్నారు అంటారు. ఆళ్వారు అలవాటు కొద్ది వాడారో లేక అలా మహత్వం వలన ఆ బ్రహ్మాది దేవతలకు అంత సత్వగుణం కలిగేసి నమస్కరించడమే చాలు అనుకుంటున్నారు. నంగల్కి శమన్ కొడు వీడుతరు, ఇదిగో ఇలా కనుక నేను ఈ కొండ నాకేమిస్తుంది, నంగల్కి మనకు శమన్ కొడు వీడుతరు. శమన్ కొడు వీడు, శమన్ అంటే రెండు అర్థాలు, సామ్ అంటే దానితో సమానమైన లక్షణములు కలిసి ఉండుట, అది కలిగి ఉండుట. మనకి పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతాం, అదే సమానమైన గుణాలు సమానమైన ఆకారం అన్ని వచ్చేస్తాయని ముండకోపని చూసి చెప్తుంది. బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి, బ్రహ్మ ఎరిగిన వాడు బ్రహ్మైపోతాడు, ఆ బ్రహ్మతో సమానమైన రూపం వచ్చేస్తుంది అంటారు. అలాగే అయితే మరొక చోట నిరంజన పర వంశాం నిమ్మపైతి, అక్కడే ముండకోపన శక్తిలోనే మరొక చెప్పారు. నిరంజన పరమం సాంగ్యము పైతి, నిరంజన మరి ఏమి ఇతరమైన కలకలు లేకుండా అయిపోయి అర్చిరాజు మార్గంలో శ్రీవైకుంఠాన్ని చేరిన తర్వాత పరమాత్మతో సమానమైన ధర్మాన్ని పొందుతాడు అని చెప్తారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇదని జ్ఞానము పాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాహ, నేను చెప్పిన జ్ఞానం తెలుసుకుంటే నువ్వు నాతో సమానమైన లక్షణములు కలిగి ఉంటావురా అని చెప్తాడు. అంతేత ఇప్పుడు మనకి ఇచ్చేటటువంటి మోక్షం శమన్ కూడా విడిపారు, అంటే సమానమైనటువంటి గుణాలు స్వరూపము కలిగి ఉండేటటువంటి మోక్షాన్ని లభింపచేస్తారు స్వామి అని చెప్తారు. మరొకటి తగినది, తగినది అనే అర్థం శమన్కి రెండు అర్థాలు. మొదటి అర్థం సామ్యము అంటే పోలిక, వారితో సమానమైన రూపం వస్తుంది. లేదా తగినది అంటే ఆత్మస్వరూపానికి తగిన మోక్షం, అంటే ఇన్నాళ్ళు మన ఆత్మస్వరూపం మరుగుపడి ఉంది మనకి తెలియదు, ఇప్పుడు ఏమవుతోంది ఆ ఆత్మస్వరూపం అసలు రూపం మనకి తెలుస్తోంది. తెలియగానే చాంద్రోగ్యోపనిషత్తు చెప్పింది, పరంజ్యోతిరూప సంపద్యైన రూపేణ అభినిష్పద్యతే, పరంజ్యోత్సేన రూపేణ అభినిష్పద్యతే, పరంజ్యోతిరూప సంపద్య, ఆ పరంజ్యోతి స్వరూపమైన పరమాత్మని చేరిపోయి స్వేణ రూపేణ తన స్వస్వరూపంతో ప్రకాశిస్తాడు భగవంతుడు. దీవుడు ఇంతవరకు ఉన్నటువంటి ఈ ఆవరణ అంతా తొలగిపోయి ఆ అసలు
జీవతత్వానికి ఉన్న అసలు చూసలేనటువంటి లక్షణం అప్పుడు బయలుపడుతుంది అంటారు. అదిగా అలాంటి స్థితిని కల్పిస్తోంది మనకి వెంకటాచలం. వెంకటాచలం తనతో సమానమైన అనుభవాన్ని అందిస్తుంది అని చెప్పుకుంటారు. అందువల్ల మనకి అది ఆళ్వారు అంటారు ఒక మరొక చోట, నీకు సినిమా పాదపడు తలై చేరదు, నీ కాంతివంతమైన పాద పద్మాలను నా తలపై చేర్చవయ్యా అంటారు. అదిగో ఆ పని ఇప్పుడు ఆ కొండకు ఉంది కదా, కొండ మీద స్వామి పాద పద్మాలు పెట్టి నిలుచుని ఉన్నాడు కదా, అంటే ఆ పుణ్యం ఆ కొండను ఆశ్రయిస్తే తనతో సామ్యం. ఇందాక చెప్పుకున్న భగవత్ సామ్యం కాక ఈ కొండతో సామ్యం ఇచ్చినా చాలండి. కొండకున్న సాక్ష్యం ఏమిటి? భగవత్ పాదాల విందాలను తమ తల ప్రయత్నించుకుంటున్నది. అలాంటి స్థితిని మాకు కల్పించాలి అని కూడా ఇక్కడ ఆళ్వారు కోరుతున్నారు. అటువంటి ఈ పర్వతం దుష్ట మృగాలతో నిండిన కొండ మీద స్వామి విహరిస్తున్నాడే ఎందుకని? ఆనందంలో ఆ కుబేరుడి చైత్రవనంలో ఉన్నట్టుగా అంత ఆనందాన్ని కలిగిస్తోంది ఈ కొండ స్వామికి. అలాంటి కొండతో సమానమైన స్థితి మనకి కలగాలని, భగవంతుడి యొక్క సామ్యం మనకి లభించాలి అని ఆళ్వారు ఈ కొండను ఆశ్రయించండి అని చెప్తూ చేసి చూస్తున్నారు. ఇంకా రేపు మిగిలిన విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కొంచెం 3 రోజులకి వస్తుంది, పెద్ద ఎక్కువ విషయం ఉన్న తిరువాయుడు ఇది. ఇది మనకి శని యొక్క ప్రభావాన్ని తొలగిస్తుందని, ఆ ఏళ్ళనాటి శని అష్టమ శని వాడుతుంటారు, రకరకాలైన శని దోషాలు ఉంటాయని మన జాతక రీత్యా. ఆ శని దోషాలు ఉన్నవారు ఈ ఉదయం కాలం వెళ్దామని 11 పాశురాల తిరువాయుడిని చదువుకుంటే, రోజు ఒక్కసారి 11 పాశురాలను చదువుకుంటే వారికి ఆ శని యొక్క ప్రభావం ఏమీ పని చెయ్యదని, వాళ్ళు హాయిగా జీవితాన్ని గడపచ్చని మన పెద్దలు ఆకర్షిస్తారు. మామూలుగా ఇతర ప్రవృత్తుల్లో ఉన్న వాళ్ళైతే శనికి కొన్ని కొన్ని ఆరాధనలు చెందించుకుంటారు, జపాలు చేయించుకుంటారు. కానీ శ్రీమన్నారాయణ చరణంలో చరణములు విశ్వసించిన మనకి అవేమీ అక్కర్లేదు. కేవలంగా యోగి కాలం వెళ్ళామనే పారాయణ వెంకటాచలపతి అనుగ్రహాన్ని మనకి ప్రసరింపచేసి శని దోషాన్ని నివర్తింపచేసుకుంది అని మన దగ్గర విశ్వాసం. మన దగ్గర దీన్ని అనుభవిస్తూ ముందుకు సాగుదాం. నమస్కారం. తిరువదిగలని చరణం.